प्रकाशम जिल्ला कंदुकूर अय्यप्प सेवा समिति आध्वर्यंलो अय्यप्प स्वामी आलय कमिटी उचित आंबुलेंस सौकर्यान्नि कल्पिंचारु। स्थानिक एम्मेल्ये मानुगुंड महेदर् रेड्डी मुख्य अतिथिगा पाल्गोनि लांछनंगा आंबुलेंस प्रारंभिंचारु। कंदुकूरि प्रांतं नुंडि आंध्रप्रदेश लोनि अन्नि चोट्लकु ई उचित आंबुलेंस विनियोगिंचेला एर्पाटु चेसिनट्लु अय्यप्प सेवा समिति कमिटी सभ्युलु तेलिपारु। करोना कष्टकालंलो महम्मारि बाधितुलु मरियु मृति चेंदिन वारि कोसं आंबुलेंस सौकर्यान्नि कल्पिस्तुन्नामनि चेप्पारु। करोना बारि పడిన వారు కరోనాతో మృతి చెందిన వారు కందుకూరి ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ లోని ఏ చోటకైనా అక్కడి నుండి కందుకూరి ప్రాంతంలో ఎక్కడికైనా ఇటువంటి వారి కోసం ఏర్పాటు చేశామని అందరూ వినియోగించుకోవాలని కోరారు। ఈ రోజు ఈ కోవిడ్ నేపథ్యంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ఆ పేషెంట్లకి రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలు మరి ప్రైవేట్ హాస్పిటల్స్ దగ్గర ఉన్న ప్రభుత్వన కేసులకు అనుగుణంగా సరిపోనందున తమ వంతుగా ఒక సమాజ సేవలో ప్రక్రియగా భాగంగా వారి రోజు ఒక అంబులెన్స్ ని ఈ యొక్క కోవిడ్ పేషెంట్లకు వినియోగార్థం వారిని వారి గ్రామాల నుంచి కానివ్వండి లేకపోతే మెరుగైన వైద్యం కోసరం ఇతర హాస్పిటల్లకు మార్చే కార్యక్రమానికి ఈ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రోజు ఒక అంబులెన్స్ ని తీసుకొని వచ్చి ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు కూడా ఆ కార్యక్రమంలో ప్రారంభంలో మాకు అవకాశం కల్పి వారందరికీ కూడా ఆ యొక్క అయ్యప్ప సేవా సమితి ఆ సంఘ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ ఇది ఆది మాత్రమే ఈ కార్యక్రమానికి ఇంకా చాలా మంది ఇది స్ఫూర్తిగా తీసుకొని స్పందించవలసిన అవసరం ఉంది। మరి ముఖ్యంగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్ని ఇంకా పెంచబాకండి। దయచేసి ఈ యొక్క కోవిడ్ కేసుల యొక్క సంఖ్య తగ్గాలి అంటే ప్రభుత్వం చెప్పిన మార్గదర్శక సూత్రాలను మనం ఇంట్లోనే ఉండటం వీలైనంత వరకు బయటికి రాకుండా ఉండటం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా మాస్కులు ధరించి ఉండటం మరి మూడవది వ్యక్తిగత దూరాలను మనం పాటిస్తా ఉండాలి। ఇలాంటి కార్యక్రమాలను మనం చేయాలి। మేము కూడా అందరికీ చెప్తున్నాం కొద్దిగా మన వ్యక్తిగత మన పాటించవలసిన బాధ్యత మన మీద ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం। మరి అయ్యప్ప సేవా సమితి అంటే అందరికీ కందుకూరులో గుర్తుొచ్చేది ఈ అయ్యప్ప దీక్షా సమయంలో ప్రతి సంవత్సరం కూడా అనేక వందల మంది అయ్యప్ప భక్తులకు ప్రతిరోజు ఇక్కడ భోజన కార్యక్రమాలను వారికి శుచిగా మడితోటి ఆ యొక్క నియమ నిష్టలతోటి వారికి అందిస్తున్న కార్యక్రమం అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తా ఉన్నాం। దీంట్లో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతారని చెప్పి సంపూర్ణంగా నమ్ముతూ ఇందరు చేస్తున్న సేవలకి ఫలితం రావాలేనంటే ప్రజలు కూడా సంపూర్ణంగా సహకరించాలి। ఈ సేవలు చేస్తున్నారు కదా అని